రెండో కాసిన అంజూ స్నానం చేపించి అప్పుడు మనం దీన్ని కోసుకుందాం. బా బా మెత్తగా ముగ్గింది సార్ ఇది. వెరీ నైస్ కదా. ఇంకా మన జాంకాయలు కూడా స్నానం చేపిద్దాం. అంటే బిఫోర్ వాష్ అన్నమాట. భలే ఉన్నాయి కదా. ఇప్పుడు కోసేద్దాం. వెరీ నైస్ కదా. ఇంకా మన మల్బెరీ ఫ్రూట్స్ కూడా ఉన్నాయి. రెడ్ కావలేదు, రెడ్గా అయినాయి కానీ బ్లాక్ కావలేదు. ఇవి కూడా కొద్దాం.